హలో గైస్, నమస్తే. నా పేరు మధు, మీరు చూస్తున్నారు మధు తెలుగు కామిక్ కాన్. ఫ్రెండ్స్, ఆల్రెడీ 2 పార్ట్స్ అనేవి నేను చేశాను, వెంటనే వెళ్ళి చూడండి నా ఛానల్లో. వితౌట్ వేస్టింగ్ ద టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. క్రాటోస్ ఏరిస్ ని చంపేసి తన రివెంజ్ ని తీర్చుకుంటాడు. దాని తర్వాత అతను గాడ్ ఆఫ్ వార్ గా మారుతాడు. కానీ అతని నైట్ మేస్ మళ్ళీ వస్తాయి. కానీ ఈసారి అతనికి ఒక విజన్ కనబడుతుంది. అందులో వాళ్ళ మదర్ అతన్ని హెల్ప్ చేయమని అడుగుతుంది పోసైడన్ టెంపుల్ లో. వెంటనే క్రాటోస్ అట్లాంటిస్ లో ఉన్న పోసైడన్ టెంపుల్ కి వెళ్తాడు. అక్కడ వాళ్ళ మదర్ని కలుసుకుంటాడు. వాళ్ళ మదర్ అతని తమ్ముడు బతికే ఉండని చెప్తుంది. అతను డెత్ డొమైన్స్ లో బంధించబడ్డాడని చెప్తుంది. అతనికి నీ సహాయం కావాలి, వెంటనే వెళ్ళమని చెప్తుంది. అలానే క్రాటోస్కి తన ఫాదర్ ఎవరో చెప్తుంది, జూస్ అని. ఈ మాట విన్నాక అతను షాక్ అయిపోతాడు. అలానే వాళ్ళ మదర్కి ఇట్లా ఒక రాక్షస్ అయిపోతుంది, ఎందుకంటే జూస్ ఒక శాపం. క్రాటోస్ వాళ్ళ మదర్ని చంపేస్తాడు. ఎంతో బాధతో క్రాటోస్ చాలా బాధపడతాడు. వాళ్ళ మదర్ చనిపోయేటప్పుడు నీ తమ్ముని కాపాడుకో అని చెప్తుంది. With her last breath, she released the weight of her work and finally found the peace that longed so to be. ఇప్పుడు క్రాటోస్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్తున్న క్రాటోస్ కి టైటాన్ తీరా కనబడుతుంది. క్రాటోస్ తనని ఫ్రీజ్ చేస్తాడు. అలానే తన పవర్ మొత్తం తీసుకుంటాడు. తనను ఫ్రీజ్ చేసినందుకు అట్లాంటిస్ మొత్తం నీళ్ళలో మునిగిపోతుంది. క్రాటోస్ కి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వాటికి ఆన్సర్ కోసం అతను స్పాటకి వెళ్తాడు. అక్కడ థానటోస్ కూతురు కనబడుతుంది. థానటోస్ కూతురు తనని చంపాలనుకుంటుంది, కానీ క్రాటోస్ తనని చంపేస్తాడు. దాని తర్వాత అతను స్పాటకి వెళ్తాడు. అక్కడ తనకి సైనికులు అతనికి ఒక షీల్డ్ ఇస్తారు. ఇక్కడ అతనికి ఒక విషయం తెలుస్తుంది, డెత్ డొమైన్కి వెళ్ళాలంటే స్పార్టా నుంచి వెళ్ళాలి. దాని తర్వాత అతను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. డెత్ డొమైన్కి వచ్చేస్తాడు అక్కడ నుంచి. దాని తర్వాత అతనికి తమ్ముడిని కాపాడతాడు. కానీ వాళ్ళ తమ్ముడు ఇన్నేళ్ళు బతుకున్నది నిన్ను చంపానికే అని అంటాడు. అతని అన్న వాళ్ళనే అతనికి కష్టాలు పడ్డాడని చెప్పి అతను చంపాలనుకుంటాడు. కానీ అప్పుడే అక్కడికి థానటోస్ వస్తాడు. అతను పట్టుకొని అక్కడ నుంచి కిందకి దుంకేస్తాడు. అక్కడ ఒక సీక్రెట్ కేవ్ ఉంటుంది. అలానే క్రాటోస్ ఇట్లా అతని ఇంకా దుంకేస్తాడు. దాని తర్వాత అతని తమ్ముడిని మళ్ళీ కాపాడతాడు. ఈసారి వాళ్ళ తమ్ముడికి అర్థమయ్యేటట్టుగా అంతా చెప్తాడు. వాళ్ళిద్దరు కలిసి థానటోస్ని చంపాలనుకుంటారు. కానీ థానటోస్ వాళ్ళ తమ్ముడిని గట్టిగా గోడ గుద్దటంతో అతను చనిపోతాడు. ఇది చూసిన క్రాటోస్కి ఒక్కోసారిగా రేజ్ అయిపోతాడు. వెంటనే థానటోస్ని చంపేస్తాడు. ఈ ఫైట్లో వీళ్ళు గెలిచారు, కానీ వీళ్ళ తమ్ముడు చనిపోతాడు. అప్పుడే అక్కడ గ్రేవ్ డిగర్ కనబడతాడు. వాళ్ళ తమ్ముడు కోసం ఒక గొయ్యి తవ్వు ఉంచుతాడు. దీని తర్వాత క్రాటోస్ మళ్ళీ సూసైడ్ చేసుకుందాం అనుకుంటాడు. కానీ క్రాటోస్ గాడ్స్ వల్ల అతను ఏమయ్యాడు, తనకి ఏం దొరికిందని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి అతినా వస్తుంది. తన అంటుంది, నువ్వు చేసిన సేవలకి దేవుళ్ళు మెచ్చుకున్నారు, ఇప్పుడు నేను ఒక గాడ్ చేస్తున్నారు అని అతినా అతన్ని పర్ఫెక్ట్ గాడ్గా మార్చేస్తుంది. కానీ అతను గాడ్గా మారినా కానీ అతను రివెంజ్నే సెలెక్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు క్రాటోస్ ఒక గాడ్ ఆఫ్ వార్గా మారి గాడ్ ఆఫ్ వార్ కుర్చీలో కూర్చుంటాడు. గ్రీస్ని ఓడించనీకే అతని సైన్యం మొత్తం పంపుతాడు. వాళ్ళ సైన్యం కోసమని అతను వెంటనే అక్కడికి వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే అక్కడికి ఎథీనా వస్తుంది. ఎథీనా అంటుంది, నాకు ఎందుకు కంగారుగా ఉంది, నువ్వు వెళ్ళకు అని. అయినా కానీ క్రాటోస్ వాళ్ళ అక్క మాట వినిపించకుండా వెళ్ళిపోతాడు. క్రాటోస్ తన సైన్యం కోసం వెళ్ళిపోతాడు. క్రాటోస్ ఆ ఈగలు ఎథీనా అని అనుకుంటాడు. ఆ ఈగలు అతనిలో ఉన్న గాడ్ పవర్ తీసుకెళ్లి క్లాసెస్ స్టాచ్ లో పెడుతుంది. అలానే అప్పుడే జూస్ క్లాసెస్ అని చంపనీకే బ్లేడ్ ఆఫ్ ఒలింపస్ ని ఆఫర్ చేస్తాడు. క్రాటోస్ ఆ కత్తిని లేపనీకే తన గాడ్ పవర్స్ ఆ కత్తిలో పెడతాడు. క్రాటోస్ దాన్ని లిఫ్ట్ చేసి ఆ క్లాసెస్ ని చంపేస్తాడు. కానీ క్లాసెస్ చనిపోయేటప్పుడు దాని పెద్ద చెయ్యి ఆ క్రాటోస్ మీద పడిపోతుంది. దాంతో క్రాటోస్ మొత్తం వీక్ అయిపోతాడు. దాని తర్వాత మనకు తెలిసింది ఆ ఈగలు జూసేనని. జూస్ భయపడతాడు. ఏరిస్ ని చంపినంటే అతనికి ఇట్లా చంపేసి క్రాటోస్ గాడ్ ఆఫ్ ఒలింపస్ అవుతాడేమోనని. అందుకే జూస్ క్రాటోస్ ని వీక్ చేస్తాడు ప్లాన్ చేసి. జూస్ అంటాడు, నాకు సేవ్ చేసుకో, నేను వదిలేస్తాను. కానీ క్రాటోస్ నేను ఎవరికి తల వంచని అంటాడు. దాంతో జూస్ క్రాటోస్ ని చంపేస్తాడు. నువ్వు ఈ విధంగా చేస్తావు అనుకోలేదు బాబు. ఈ దారిని నువ్వే చూస్ చేసుకున్నావు. నేను గాడ్స్కి సేవ చేసిందంతా వృధా, ఎందుకంటే గాడ్స్ అందరు సెల్ఫిష్. ఇప్పుడు గిట్లా చర్చ ముందలో గిట్లా ఎంత పొగరు అవసరం వారా నీకు, ఎంత దమ్మురా నీకు నన్ను ఎదిరిస్తావు. నువ్వు చేసిన
పుణ్యాలకి ఇప్పుడు నువ్వు అనుభవించు క్రేటోస్. నువ్వు నన్ను ఎప్పటికీ ఎదిరించలేవు క్రేటోస్. నువ్వు ఎప్పుడు గాడ్ ఆఫ్ ఒలింపస్ కాలేవు. The cycle ends here. నువ్వు దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తావు జ్యూస్. వెయిట్ చే దానికోసం. క్రాటర్స్ జ్యూస్ చెప్పినందుకు ఒప్పుకున్నందుకు జ్యూస్ అతన్ని చంపేస్తాడు. అతని ముందే తన సైన్యం మొత్తాన్ని చంపేస్తాడు. క్రాటర్స్ చనిపోయి డెత్ ఆఫ్ వరల్డ్కి వెళ్తూ ఉంటాడు. అప్పుడే గాయా ద మదర్ ఎర్త్ అతన్ని కాపాడుతుంది. జ్యూస్ తనకిట శత్రువే అని చెప్పి తనకు జరిగిన అన్యాయాన్ని తనకి చెప్తుంది. దాంతో జ్యూస్ తన ఫుల్ పవర్ యూజ్ చేస్తాడు. ఇప్పటి నుంచి క్రాటర్స్ అక్కడ నుంచి బయటకు వచ్చి గాయా పంపించిన పెగసిస్ మీద కూర్చొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. గాయా చెప్పింది సిస్టర్ ఆఫ్ ఫేట్ దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి టైం ని మార్చొచ్చని. గాయా చెప్తుంది సిస్టర్ ఆఫ్ ఫేట్ పవర్ యూజ్ చేసుకొని నువ్వు టైం ట్రావెల్ చేసి నిన్ను చంపినప్పుడు అక్కడికి వెళ్ళు అని చెప్తుంది. క్రాటర్స్ ఐలాండ్ ఆఫ్ క్రియేషన్ దగ్గరికి వెళ్తాడు. కానీ ఇక్కడ అతన్ని కిందకి నూకేస్తాడు. క్రాటర్స్ అతని వింగ్స్ ని కట్ చేసి అతన్ని యూజ్ చేస్తాడు. కింద అతనికి మళ్ళీ టైటాన్ అట్లాస్ కనబడతాడు. క్రాటర్స్ అతనితో చెప్తాడు, నేను గాడ్స్ ఒక స్లేవన్ కాను, ఇప్పుడు వాళ్ళని చంపనీకి వెళ్తున్నాను అని అంటాడు. వెంటనే అతనికి హెల్ప్ చేసి వెంటనే పైకి వెళ్ళేటట్టు చేస్తాడు. క్రాటర్స్ వెంటనే ఐలాండ్ ఆఫ్ క్రియేషన్కి వెళ్ళిపోతాడు. కానీ క్రాటర్స్ అక్కడికి వెళ్ళిన వెంటనే సిస్టర్స్ని పర్మిషన్ అడుగుతాడు. కానీ సిస్టర్స్ అతన్ని స్లేవ్ లా చేసుకుందాం అనుకుంటారు. కానీ క్రాటర్స్ వాళ్ళని పాస్ట్ మిర్రర్లో పెట్టి మిర్రర్ని పలగొడతాడు. అలా ఇద్దరు సిస్టర్స్ని చంపేస్తాడు. లాస్ట్లో ఉన్న ఒక సిస్టర్ని ఇట్లా పెద్ద కత్తి తన తలలో గుచ్చి చంపేస్తాడు. ఇప్పుడు క్రాటర్స్ టైం పోర్టల్ యూజ్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్తాడు, ఎప్పుడైతే జ్యూస్ అతన్ని చంపేస్తాడో. క్రాటర్స్ ఆ బ్లేడ్ ఆఫ్ ఒలింపస్ తీసుకొని అతన్ని చంపాలనుకుంటాడు. కానీ మధ్యలో ఎథీనా వస్తుంది. ఎథీనాకు గుచ్చుకుంటుంది. జ్యూస్ అక్కడ నుంచి పారిపోతాడు. ఎథీనా అంటుంది, అతని తండ్రి నువ్వు అతన్ని చంపకు అని అంటుంది. కొడుకు తండ్రిని చంపే సైకిల్ని నేను ఆపాలనుకుంటున్నా అని చెప్తుంది. అలానే జ్యూసే ఒలింపస్, జ్యూస్ చచ్చిపోతే ఒలింపస్ ఇట్లా డిస్ట్రాయ్ అయిపోతుంది అని చెప్తుంది. కానీ క్రాటర్స్ ఏం ఆలోచించాడు. అప్పుడు గాయా చెప్పిన మాటలు క్రాటర్స్ కు గుర్తుకొస్తుంది. అతను టైంని రివర్స్ చేయాలనుకుంటాడు. క్రాటర్స్ మళ్ళీ టైం పోర్టల్ యూజ్ చేసి అక్కడికి వెళ్తాడు. ఎప్పుడైతే జ్యూస్ టైటన్స్ అందరిని చంపేశాడో ఆ టైంకి We can win the great war, but not in this time. Together, we will destroy the petty gods, and we will see Olympus crumble before us. Come with me, Gaia. Return to my time. Victory awaits. Zeus andar Olympus gods ni oka daggara testhadu. Kratos ni Titans ni champanike. Zeus, your son has returned. I bring the destruction of Olympus! ఫ్రెండ్స్, ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్స్. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి నేను కింద కామెంట్స్లో ఒక క్వశ్చన్ రాసి పెడతాను. ఎవరైతే ఫస్ట్ 5 ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళకి నేను షౌట్అవుట్ ఇస్తాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ డే వరకు ఉంటుంది టైమ్. కేవలం నేను ఫస్ట్ 5 కామెంట్స్ మాత్రమే చూస్తాను, దా కరెక్ట్ ఆన్సర్స్ మాత్రమే. వాళ్ళకి మాత్రమే నేను షౌట్అవుట్ ఇస్తాను. ఫ్రెండ్స్, నిన్న గిట్ల ఒక క్వశ్చన్ రాశాను, దానికి పిన్ని గిట్ల చేశాను కామెంట్స్లో. దానికి నాని తెలుగు గేమ్ వరల్డ్ ఆన్సర్ చేశాడు. బ్రో కరెక్ట్గానే ఆన్సర్ చేశాడు. సో మీరు ఇట్లా ట్రై చేయండి. నేను కూడా షౌట్అవుట్ ఇస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో.
కింద ఇంకో క్వశ్చన్ ఉంది, ఆన్సర్ చేయండి. టాటా.